ఈరోజు సిపిఎం రాష్ట్ర రెండవ సభలు నల్గొండ జిల్లాలో జరుగుతున్నాయి ఈ సందర్భంగా ఖమ్మం జిల్లా సిపిఎం కార్యదర్శి నున్న నాగేశ్వరరావు మనతో పాటు ఉన్నారు ఆ కామ్రేడ్ ఉద్యమ విశేషాలు జీవిత విశేషాలు మనం తెలుసుకుందాం నమస్తే కామ్రేడ్ నమస్తే మీరు రాజకీయాల్లోకి ఎలా వచ్చారు మీకు ఎవరు ఇన్స్పిరేషన్ మా నాన్నగారు నున్న పుల్లయ్య గారు తెలంగాణ సాయుధ రైతాంగ పోరాట యోధుడు నెలకమంటగా పనిచేశాడు చిన్నప్పటి నుంచి ఆయన తెలంగాణ పోరాట అనుభవాలని ఆ పోరాట ఘట్టాలని చెప్పడం ద్వారా నేను ఆయనతో ఆయన మాటలతో ఉత్తేజితున్నాయి పార్టీలోకి వచ్చాను వామపక్ష రాజకీయాలు అంటే బాగా ఇష్టం ఏర్పడింది అట్లాగే సుందరయ్య గారి గురించి అట్లా మంచికను రామకృష్ణరావు శ్రీరావు లక్ష్మీవరసాయి గారు అనేక మంది ఖమ్మం జిల్లా కమ్యూనిస్ట్ యోధుల గురించి ఆయన చెబుతూ ఉండేవాడు వాళ్ళతో నన్ను చిన్నప్పటి తీసుకెళ్ళి ఆఫీస్కి పరిచయం చేసేవాడు ఆ రకంగా ఆ ప్రేరణతోటి నేను రాజకీయాలకు రావడం జరిగింది ఓకే ఓకే అన్న ఈ సందర్భంలో మీరు రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత మీరు ఎమ్మెల్యేగా చేస్తామని చెప్పారు ఎమ్మెల్యేగా చేశారు ఎమ్మెల్యేగా చేశారు సిపిఐ ఎమ్మెల్యేగా చేసిన తర్వాత రెండు వేల ఐదులో సిపిఎం పార్టీలోకి వచ్చారు ఈ ఎమ్మెల్యేగా చేస్తున్న క్రమంలో మీ అనుభవాలు ఏంది ఎమ్మెల్యే పార్టీలో ఉండరు సారీ 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 అది కట్ చేసుకుందాం ఈ క్వశ్చన్ సిపిఎం ఎమ్మెల్యే పార్టీలో ఉండి వచ్చారా అంతే కదా సిపిఎం ఎమ్మెల్ పార్టీలో మీరు అనేక ఉద్యమాలు చేశారు దాని తర్వాత రెండు వేల ఐదులో సిపిఎంలోకి వచ్చారు అసలు ఈ నేపథ్యం అంటే అప్పుడు జరిగిన సంఘటన ఏంది దాని చెప్పండి చిన్నప్పటి నుంచి మా నాన్నగారి ప్రభుత్వంతో సిపిఎం పార్టీ పట్ల ఉన్నప్పటికీ కూడా మా గ్రామంలో సిపిఎం పార్టీ లేకపోవటం వల్ల సిపిఐఎంఎల్ పార్టీ రావటం అవుల్లో ప్రజా సమస్యలు తీసుకోవటం వల్ల దాంతో మేము కూడా మామికం కావాల్సి వచ్చింది ఆ రకంగా చిన్నప్పటి నుంచే ఎమ్మెల్యే పార్టీతో అనుసంధానించబడ్డాను మా గ్రామంలో కూలి పోరాటాలు భూస్వామికి వ్యతిరేకంగా ఊళ్ళో కూలి రేట్లు పెంచడం కోసం మేము చిన్నప్పుడే ఉద్యమం చేపట్టాం ఆ రకంగా గ్రామంలో రెండు కాంగ్రెస్ గ్రూపులుగా ఉండి వాళ్ళు ఆధిపత్యం కొంచెం పోరాడుతూ ఉంటే ప్రజలను ఇబ్బంది పెడుతున్న వాళ్ళకి వ్యతిరేకంగా మేము నిలబడటం ఆ క్రమంగా గ్రామ యూత్ మొత్తాన్ని ఆర్గనైజ్ చేసి యువజన సంఘం ఏర్పాటు చేసి గ్రామంలో భూస్వామి వ్యతిరేక పోరాటాలు నిర్వహించాం కూలి ఉద్యమాలు నిర్వహించి దాపైన మాపైన మా కేసులు వచ్చాయి మాకు సంబంధం లేకుండా అక్రమ కేసులు బనాయించి తీసుకెళ్లి జైల్లో పెట్టిన పరిస్థితి కూడా ఉంది తర్వాత భౌతిక దాడులు కూడా చేశారు మా పైన రెండు సందర్భాల్లో దాడులు జరిగినాయి అత్యాపయత్నం కూడా చేశారు వాటిని అంటే తట్టుకొని ఊళ్ళో మొత్తం ప్రజలందరినీ ఐక్యం చేసి ముఖ్యంగా దళితుల్ని పేదల్ని ఐక్యం చేసి ఆ గ్రామంలో భూ సామ్యతిరేకపోటులు నిర్వహించాం ఫలితంగా గ్రామం ఇరవై సంవత్సరాల పాటు ఆదర్శ గ్రామ పంచాయతీగా అభివృద్ధి కావడం జరిగింది తర్వాత రెండు వేల ఐదు దాకా సిపిఎం వన్ను యువజన సంఘం రాష్ట్ర కార్యదర్శిగా పన్నెండు సంవత్సరాల పైగా పని రాష్ట్ర వ్యాప్తంగా పనిచేశాను అయితే సైద్ధాంతికంగా సిపిఐఎంఎల్ తీసుకున్నటువంటి వైఖరి ప్రజా ఉద్యమాలు ముందు పట్టే విధంగా లేదు వామపక్షాల ఐకతగా ఆటంకంగా ఉందని చెప్పి భావించి దేశ రాజకీయాల్లో సిపిఎం పార్టీ మాత్రమే సరైన పద్ధతిలో ముందుకు పోతుందని చెప్పి ఆలోచించి రెండు వేల ఐదులో మీ అంత పెద్ద ఎత్తున న్యూ డెమోక్రసీ నుంచి దాదాపు ఐదు వేల మందితోటి సిపిఐఎం సిపిఎం పార్టీలో చేరడం జరిగింది అప్పటి నుంచి సిపిఎం పార్టీలో జిల్లా ఒక సభ్యుడిగా తర్వాత రెండు వేల పదిహేను నుంచి రాష్ట్ర కమిటీ సభ్యుడిగా కొనసాగుతూ ప్రస్తుతం ఖమ్మం జిల్లా కార్యదర్శిగా పనిచేస్తా ఉన్నాను ఖమ్మం జిల్లా అనేది తెలంగాణ సిపిఎంలో ఒక పెద్ద ఉద్యమం ఉన్న జిల్లా ఈ సందర్భంగా మహాజన పాదయాత్ర జరిగింది టీమాస్ ఉద్యమం సంబంధించి జరిగింది ఆ ఆ పెద్ద ఉద్యమం ఉన్న జిల్లాలో ఎలా మీరు మహాజన పాదయాత్ర టీమాస్ నిర్మాణం చేశారు మహాజన పాదయాత్ర ఖమ్మం జిల్లాలో బాగా పెద్ద సంఖ్యలో జరిగింది దాదాపు ఇరవై మూడు రోజుల పాటు ఖమ్మం జిల్లా వ్యాప్తంగా పెద్ద మహాయాత్ర సాగింది దీంట్లో వేల మంది ప్రజలు పాల్గొన్నారు సుమారు దాదాపు ఇరవై ఐదు బహిరంగ సభలు ఏర్పాటు చేసాం ప్రతి బహిరంగ సభలో రెండు వేల నుంచి ఏడు వేల దాకా పాల్గొన్న పరిస్థితి కూడా ఉంది పెద్ద పెద్ద దాదాపు ఎప్పుడు లేని విధంగా గతంలో తమిళ వీరభద్రం గారు కూడా గతంలో పాదయాత్ర చేశారు మహాప్రస్థాన పాదయాత్ర చేశారు అంతకంటే ఎక్కువగా ఈసారి విజయవంతమైంది కారణం ఏంటంటే సామాజిక న్యాయం సమగ్ర అభివృద్ధి ఎజెండా తీసుకోవడం వల్ల అనేక మంది సామాజిక శక్తులు వ్యక్తులు కూడా దీంట్లో కలిసి రావడం వల్ల ఈ సమీకరణ బాగా జరిగింది ఇది ఖమ్మం జిల్లాలో చాలా బహుజనుల్లో ముఖ్యంగా సామాజిక వర్గాల్లో సిపిఎం పార్టీ పట్ల ఒక మంచి సానుకూల వాతావరణం రావడానికి ఈ యాత్ర బాగా ఉపయోగపడిందని చెప్పి మేము చెప్పదలుచుకున్నాం అట్లాగే ఖమ్మం జిల్లాలో ఇప్పుడు టీమాస్ కూడా ఈ పాదయాత్రతో వచ్చిన టీమాస్ కూడా దాదాపు బహుశా రాష్ట్రంలో ఎక్కలేని విధంగా ఖమ్మం జిల్లాలో దాదాపు డెబ్బై ఐదు వేల మంది పైగా ఈ టీమాస్ సమావేశాలకు హాజరయ్యారు అట్లాగే చివరికి జరిగిన ఇరవై రెండో తగిన జరిగిన కలెక్టరేట్ ముట్టడి కూడా ఖమ్మం జిల్లాలో పదకొండు వేలు సుమారు ప్రజలు భారీ సంఖ్యలో హాజరై కలెక్టరేట్ ధర్నాల్లో పాల్గొనడం జరిగింది ఆ రకంగా ఖమ్మం జిల్లాలో పాదయాత్ర కానివ్వండి టీమాస్ కానివ్వండి అంటే ప్రజా సమస్యల మీద ప్రజల్లోకి వెళ్ళినప్పుడు దాదాపు నెల రోజుల పాటు పార్టీ కార్యకర్తలు మొత్తం కూడా మీ అంతా గ్రామాల్లోకి వెళ్ళి గ్రామాల్లో నిద్ర చేసి అక్కడే ఉండి ప్రజల్లో ఇళ్లలోకి వెళ్ళి ఈధుల్లోకి వెళ్ళి సమస్యల మీద సర్వే చేయడం ద్వారా ప్రజలను ఐక్యం చేయగలిగే ఆ రకంగా మంచి స్పందన రావడం జరిగింది ఈ నేపథ్యంలో ఇప్పుడు జరుగుతున్న సిపిఎం తెలంగాణ రాష్ట్ర రెండవ మాస బదులు దీన్ని కంటిన్యూషన్గా చేసిన బిఎల్ఎఫ్ తెలంగాణలో బహుజన రాజ్యం తీసుకొద్దామని ఒక గొప్ప నినాదంతో ఆల్టర్నేటివ్ నినాదంతో వస్తున్నది ఈ నిదన ఈ నినాదం మీద మన జిల్లాలో ఎలాంటి ఉద్యోగం నిర్మించబోతుర్రు భవిష్యత్ కార్యాచరణ ఏంటి బిఎల్ పేరు పెట్టుకున్న మంచి పరిణామం ఇది ఇంకో ప్రత్యామ్నాయ రాజకీయాలు ఇవాళ కాంగ్రెస్ టీఆర్ఎస్కి ప్రత్యామ్నాయం బీజేపీ లేదా కాంగ్రెస్ అని చెప్పి చర్చ ముందు పట్టుకొస్తూ ఉన్నారు వాస్తవంగా కాంగ్రెస్ బీజేపీ టీఆర్ఎస్ ఒకదాం కూడా ప్రత్యామ్నాయం కానే కాదు ప్రత్యామ్నాయ ఎజెండా వామపక్షాల దగ్గర మాత్రమే ఉంది అయితే ఖమ్మం జిల్లాలో వామపక్షాలు బలంగా ఉన్నాయి మొత్తం వామపక్షాలు కలిస్తే ఖమ్మం జిల్లాలో మొత్తం ఏకపక్షమే ప్రజల తీర్పు వస్తుంది దాని సందేహం కాకపోతే దురదృష్టం ఏంటంటే సిపిఐ పార్టీ ఇంకా ఆలోచించే దశలో ఉంది కలిసి రావడం లేదు న్యూ డెమోక్రసీలు కూడా ఎన్నికల రంగంలో వాళ్ళ వైఖరి మార్చుకోలేని పరిస్థితులు ఉన్నారు సిపిఐ పార్టీ న్యూ డెమోక్రసీ రెండు గ్రూపులు కలిసి వచ్చినట్టయితే ఖమ్మం జిల్లాలో వామపక్షాలకి ఎదురులేని పరిస్థితి ఏర్పడుతుంది వాళ్ళు వస్తారని చెప్పి ఆశిస్తూ ఉన్నాం వాళ్ళని తీసుకొచ్చే ప్రయత్నం చేస్తూ ఉన్ను అదే సమయంలో సిపిఎం పార్టీ ఈరోజు ఈ బిఎల్ఎఫ్ ఏర్పాటు చేయడం ద్వారా ఖమ్మం జిల్లాలో ఉన్న సామాజిక శక్తుల్ని కలుపుకొచ్చే ప్రయత్నం చేస్తా ఉన్నాం ఎందుకంటే సిపిఎం పార్టీ బలానికంటే కూడా సిపిఎం పార్టీ ఇలా తీసుకున్నటువంటి బిఎల్ఎప్ ఏజెండా బలమైంది సామాజిక న్యాయం అనే అంశం కనుక ప్రజల్లోకి తీసుకెళ్లగలిగితే ఖచ్చితంగా ఈ ఖమ్మం జిల్లాలో ఈ బిఎల్ఎప్కి మంచి ఆదరణ వస్తుందని చెప్పేసి మంచి ఫలితాలు వచ్చే అవకాశం ఉంది దానికోసం మేము రాబోయే కాలంలో గట్టి ప్రయత్నం చేస్తాం బిఎల్ఎఫ్తో ఖమ్మం జిల్లాలో రాబోయే కాలంలో ముందుకు వెళ్దామని చెప్పేసి మన సిపిఎం ఖమ్మం జిల్లా కార్యదర్శి నున్న నాగేశ్వరరావు గారు అంటున్నారు ఓవర్ టు సిపిఎం తెలంగాణ సోషల్ మీడియా టీం